నమస్తే Thank you. Back up. Get this elbow. Check. It's okay. Come on. You got it? This guy? Yeah, yes. Good. Thank you very much. No problem. Come on, back up, guys. I got it back up for me. I'll be your side. Come on. I'm sorry. Second, you do. Guys, it's so important. You got to be respectful, guys. Let him go inside. He don't want to move. That's him. Come on through, guys. Hey. Hold on. Gentlemen, y'all got it too much. Too close. Please. Thank you. Too close. Keep moving here. Yeah. Guys, y'all got it? Okay. Back up. Back up. Oh,
మెగాస్టార్ చిరంజీవి గారు కొద్దిసేపట్లో డల్లాస్లో ల్యాండ్ అవ్వబోతున్నారు. ఆయన కోసం మన మెగా అభిమానులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలాసేపటి నుంచి ఆయన రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని ఘన స్వాగతం చెప్పి ఇక్కడ నుంచి ఆ హోటల్ తీసుకెళ్ళాలని చెప్పి అందరికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా, మెగా అభిమానులందరికీ కూడా, మెగా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేస్తున్న ఇక్కడ మెగా టీం అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. హిస్టరీ అనేది ఒకసారి క్రియేట్ జరుగుతుంది. ఈసారి ఇవాళ రిపీట్ అవుతుంది. 2012లో అన్నయ్య గారు వచ్చినప్పుడు ఇక్కడికి, ఇక్కడ 350 కార్లతో ర్యాలీ పెట్టి మన వెన్యూ నుంచి ఇక్కడ హోటల్కి తీసుకెళ్ళి అన్నయ్య గారిని సన్మానించడం జరిగింది. అదే విధంగా ఈరోజు కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో, అప్పుడు ఓన్లీ డల్లాస్ మిత్రుల వరకే పరిమితం అయింది, ఈరోజు అమెరికాలో ఉన్న అన్ని సిటీస్ నుంచి కూడా అన్నయ్య అభిమానులు అందరు ఇక్కడికి వచ్చున్నారు. ఈ వేడుకలో పాల్గొనడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అన్నయ్య గారిని ఇప్పుడు ఈసారి కూడా మన కారు ర్యాలీలో వెన్యూ నుంచి తీసుకుని వెళ్ళి సన్మానించాలని చెప్పేసి మనందరం డిసైడ్ ఇది. ఈ వెన్యూకి వచ్చిన శ్రీ హీరో శ్రీకాంత్ గారికి, శివాజీరాజు గారికి, వీళ్ళందరూ కూడా మా మెగా అభిమానుల తరఫున మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను కానీ శ్రీకాంత్ గారు కానీ మాకు మొదటి నుంచి చిరంజీవి గారి అభిమానులు, అంటే వీరాభిమానులు మేమందరం కూడా. ఈరోజు ఒక మంచి కాజ్ కోసం ఆయన ఇక్కడ రావడం, మాకు బాగా సపోర్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. డల్లాస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ జరుగుతున్నది, ఇంకా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిజంగా యాక్చువల్గా మూవీటైజేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరగడానికి కారణం, ఎందుకంటే చిరంజీవి గారు ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మూవీ ఆర్టిజేషన్. యాక్చువల్గా ఆయనతో స్టార్ట్ అయింది ఒక ఫస్ట్ టైం డల్లాస్లో చేయడానికి. ఆయన లేకపోతే మేము ప్రోగ్రామే చేసేవాళ్ళం కాదు. అసలు జనరల్గా మేము వెళ్ళి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం మంచి పనులు అనగానే, ఎక్కడ అసలు మేము వైజాగ్ లేకపోతే హైదరాబాద్లోనే చేద్దాం అనుకున్నాం. థింక్ బిగ్ అని చెప్పి ఈరోజు డల్లాస్కి తీసుకొచ్చింది ఆయనే. సో మీ అందరి సపోర్టు, అంటే ఇప్పుడు మీ అందరూ ఉన్నారు అందరూ, ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ వాళ్ళు ఎవరో కూడా, పొలిటికల్ కుల మతాల అతీతంగా మనం వెళ్ళే ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. దీన్ని మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా, అంటే నేను చాలాసార్లు నాటాలకి ఆటాలకి అన్నింటిలో చాలా ప్రోగ్రామ్స్కి చిరంజీవి గారు రావడం, అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరూ రావడం జరిగింది. బట్ ఇది మా గురించి చేసే ఫంక్షన్. ఎప్పుడు మమ్మల్ని ఆహ్వానిస్తారు కదా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. చిరంజీవి గారు మెగాస్టార్ ల్యాండ్ అవ్వడానికి వెరీ ఫ్యూ మినిట్స్లో ల్యాండ్ అవ్వడానికి ఉన్నారు, రెడీగా ఉన్నారు. మేము అందరం రిసీవ్ చేసుకుని వచ్చాం. హీరో శ్రీకాంత్ గారు, మన శివాజీ గారు అండ్ అందరు వేరే స్టేట్ నుంచి కూడా అందరూ వచ్చారు. మెగా ఫ్యాన్స్ అందరూ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రిసీవ్ అవర్ మెగాస్టార్ గారు. శ్రీకాంత్ చెప్పినట్టు చిరంజీవి గారు ఈజ్ ది ఫౌండింగ్ మెంబర్ అండ్ ఆయన థింక్ బిగ్ కానీ డాలర్స్ గుర్తుపెట్టుకొని డాలర్స్లోనే జరపండి 25th యానివర్సరీ అన్నది చాలా గర్వపడే విషయం. ఎందుకంటే వీ హ్యావ్ ఎర్న్ దట్ రిప్యుటేషన్, డాలర్స్లో ఏదన్నా జరిగినా ఘనంగా జరుగుద్ది అని. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ ల్యాండింగ్ అండ్ లెట్ అస్ ఆల్ సపోర్ట్ మా హోల్ హార్టెడ్లీ అండ్ డూ ద బెస్ట్. నా పేరు శివారాం సెట్ అండి. ఐ కేమ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ షికాగో టు సీ అవర్ మెగాస్టార్. వీ ఆల్ నో దట్ హీఈస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ ఆల్సో హీఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ హ్యాస్ అ గ్రేట్ క్యారెక్టర్. దట్స్ వై ఐ కాల్ హిమ్ లైక్ ఎ మెగా హీరో, నాట్ ఓన్లీ ఇన్ ది యాక్టింగ్, ఇన్ హిస్ ఇన్ ది క్యారెక్టర్ వైజ్.
ఆయన్ని ఆయన్ని అనుసరించి ఆయన ఫాలో అయ్యి నా లైఫ్ నేను ఐ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ బికాస్ డిపెండింగ్ అపాన్ హీస్ క్యారెక్టరిస్టిక్స్ ఐ బిల్డ్ మై కంపెనీ అండ్ దట్ హెల్ప్డ్ మీ అండ్ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చిరంజీవిలాగా ఎంతో కొంత ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి పేరు రావాలని ఒక చిరంజీవి ఉంటే ఇంతమంది హీరోలు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం కూడా మన ఫ్యామిలీలో ఎంతో కొంత హెల్ప్ చేసి వాళ్ళని అభివృద్ధి చేయాలని మన కజిన్స్ని వాళ్ళని ఆ సిద్ధాంతంతో నేను ఇన్స్పైర్ అయ్యి ఐ బిల్డ్ మై కంపెనీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ చిరంజీవి గారు ఫర్ ఇన్స్పైరింగ్ మీ నాట్ ఓన్లీ మీ ద పీపుల్ హూ ఆర్ సరౌండింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండి సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ అండ్ మరి ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసాం సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బిగ్ ఈవెంట్ టుడే అండ్ టుమారో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లోకల్ సపోర్ట్ ఫర్ సచ్ హిస్టారికల్ ఈవెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ హియర్ మరి అలాగే శ్రీకాంత్ గారికి శివాజీ రాజా గారికి మా ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ తిరుమల ప్రొడక్షన్ తరఫున మా హృదయపూర్వక అభినందనలు అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి సో వెల్కమ్ ఎవ్రీబడి టు డాలస్ ఇవాళ మెగాస్టార్ గారు వస్తున్నారు వీఆర్ అబౌట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రిసీవ్ హిమ్ సో మెనీ ఫ్యాన్స్ హియర్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ యూఎస్ శ్రీకాంత్ గారు వచ్చారు శివాజీ రాజా వచ్చారు స్వామినాయుడు గారు వచ్చారు థ్యాంక్స్ సార్ ఫర్ ట్రావెలింగ్ ఆల్ ద వే వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇట్స్ గోన్ బి యాక్షన్ ప్యాక్డ్ మెగాస్టార్ ఈవెంట్ రైట్ ఐ మీన్ ఇట్స్ గోన్ బి రియలీ రియలీ రాకింగ్ మెగాస్టార్ రాక్స్ హలో ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు మనం అందరూ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న క్షణం ఇప్పుడు ఉత్కంఠకి తెర తీసినట్టు అయిపోయింది ఎన్ని రోజులు వస్తారా రారా అన్న డౌట్ ఇంక లేదు చిరంజీవి గారు ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా ఎక్సైటింగ్గా ఉన్నారు ఇక్కడ నుంచి ర్యాలీతోటి ఇక్కడ నుంచి హోటల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు మేమంతా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం రేపు యాలన్ ఈవెంట్ సెంటర్లో మనకి ప్రోగ్రామ్ జరగబోతుందండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు నైట్ అంటే ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ 7:00 షర్ట్ అండ్ డాలర్స్లో బ్యాంక్వెట్ డిన్నర్ ఉంది ఒక దానికి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు రేపు ప్రోగ్రామ్ కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఎన్నో ఆర్గనైజేషన్లు మనకి సపోర్ట్గా ఉన్నాయి మెగాస్టార్ గారి గురించి సో ఈరోజు రేపు జరగబోయే ఈవెంట్కి మెగాస్టార్ అటెండ్ అవుతున్నారు సో అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోలేదో చేసుకొని మా అసోసియేషన్కి అందరూ సపోర్ట్ చేయండి శ్రీకాంత్ గారు శివాజీరాజ్ గారు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఇక్కడ ఉండి హార్డ్ వర్క్ చేస్తున్నారు సో దీన్ని వీ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ లోకల్గా ఇక్కడ చంటి వీళ్ళందరూ కూడా చిట్టి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి దీని మీద పనిచేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నటరాజ్ ఇల్లూరి నేను రోడ్ ఐలాండ్ స్టేట్ నుంచి వచ్చాను అమెరికాలో కల అతి చిన్న రాష్ట్రం నేను అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తూ వచ్చాము ఎంతోమంది అక్కడి నుంచి మేము మెంబర్స్ ఇక్కడికి వచ్చాము ఈ మా ఈవెంట్ను సపోర్ట్ చేయడానికి మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటంటే మన మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు రాత్రి చెప్పినట్టు ఇలా సిద్ధిమంతులు కాని కళాకారుల్ని ప్రోత్సహించడం ప్లస్ వారి కోసం గోల్డేజ్ హోమ్ లాంటిది కట్టాలని మంచి సంకల్పం ఎందుకంటే యాప్తో కూడా స్థితిమంతులు కానీ పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది సో మాది కూడా సిమిలర్ లైన్స్లోనే ఉండబట్టి మేమంతా కూడా మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చాము అన్నయ్య మనకి ఈరోజు ఇక్కడికి వస్తున్నారు మా అసోసియేషన్ వాళ్ళతో పాటు ఏంటంటే ఇక్కడికి మనకి అందరూ వచ్చేపట్టి చాలా పండగ వాతావరణం ఉంది మనకి ఎన్ని పండుగలు ఉన్నా మనకి పెద్ద పండుగ ఎంతో చిరంజీవి గారు వస్తున్నారండి అంతకన్నా ఎక్కువ పండగ వాతావరణం ఉంది మనందరికీ అన్నయ్య మమ్మల్ని ఇంకోసారి వచ్చి మమ్మల్ని అందరినీ కావడానికి మీరు వస్తుందని చాలా సంతోషంగా ఉంది మెగాస్టార్ చింతపండి అండి నేను హ్యూస్టన్ నుంచి వచ్చాను మెగాస్టార్ గారిని కలవడానికి మా మెగాస్టార్ గారిని మా ఈవెంట్లో కలవడం మా అందరికీ ఆనందకరం మెగాస్టార్ గారు 2013లో ఆయన వచ్చినప్పటి నుంచి 2018లో మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మేము కొన్ని వేల మంది బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్యాంపుల ద్వారా బ్లడ్ ఇవ్వడం ఇక్కడ మెగా బ్రదర్ మేము ఆ బ్లడ్ బ్రదర్గా మేమందరం మెగాస్టార్ గారికి ఎప్పుడు మా సంఘీభావం ఉంటుంది మా సపోర్ట్ కూడా ఉంటుంది మెగాస్టార్ గారి అభిమానులందరికీ నమస్కారం మేము యూటా రాష్ట్రం నుంచి వచ్చాము ప్రోగ్రెసివ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము అందరం వచ్చాము ఇక మేము చాలా సంతోషంగా ఉన్నాము సందడి సమయం
ఇప్పుడు మేమందరం కలిసి మెగాస్టార్ గారు ఇంకొక కొద్ది క్షణాల్లో ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. ఆయన మేము రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మెగా ఈవెంట్. మెగాస్టార్ రాక్స్.